డబ్బింగ్ అయిపోయిన తర్వాత చూసుకుని ఇమీడియట్గా ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి రవితేజ్? ఆయన వెరీ క్యాజువల్గా మాట్లాడుతున్నాడండి. నేనేదో అన్నాను మేడం అంత అయిన తర్వాత, నేను కొద్దిగా ఎగ్జైట్ ఏంటబ్బాయ్ అంత బాగా తీశారనుకుంటున్నావా అన్నాడు ఆయన. మనం అనుకుంటే వచ్చింది అండి, బ్రహ్మాండంగా ఉంది. నైస్. అండ్ నిన్న స్టేజ్ మీద కూడా అదే చెప్పాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో వీ ఆల్ డెలివర్డ్ సంథింగ్ విచ్ వీ వాంటెడ్ టు డెలివర్. అది దట్ గివ్స్ ఎన్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. సో సక్సెస్ ఫెయిల్యూర్లన్నీ ఎవ్రీబడి విల్ హ్యావ్. ఆయన చాలా చూసేసారు అన్ని. ఐ లెర్న్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. నేను నా బాధ్యత నేను 100% సాటిస్ఫై అయ్యేందాక చేసి ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్. దే ఆర్ ది గ్రేట్ జడ్జెస్ టు యూనో అసెస్ ఎంత బాగా చేశారు వీళ్ళు, ఎంత బాగా చేయాలని కూడా వాళ్ళే చెప్తారు మనకి. రేపు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే సెట్స్ మీద మీరు ఆల్రెడీ కొన్ని సినిమాలకు అసోసియేట్గా అసిస్టెంట్గా చేశారు? అవునండి. తమిళ్లో సినిమా డైరెక్ట్ చేశారు. అవును. KO2 కదా, బాబీ సింహతో చేశారు. సో ఈయంతో మీరు డైరెక్ట్గా ఇప్పుడు తెలుగులోనే ఫస్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు రవితేజ ఆన్ సెట్స్ మీకు ఎలా అనిపించాడు? అంటే మీరు అది వరకు అవుట్ సైడ్ రవితేజకి ఆన్ సెట్స్ రవితేజకి ఏమన్నా తేడా అంటే, మనం మీరు అన్నారు కదండి కొన్ని రిపోర్ట్స్ వస్తామంటే వాళ్ళు చెప్తూ ఉంటారు హియర్ సేస్ ఎక్కువ ఉంటాయి, నేను విన్నాను అని వేరే వాళ్ళు చెప్తారు. కొన్ని వినికిడి. సో కొన్ని మనం అప్రహెన్షన్స్ ఉంటాయి మనకి. పెద్ద హీరో అంతకుముందు నాకు పరిచయం లేదు. ఆయన అసలు లేదా? అసలు లేదండి. ఓకే. ఎప్పుడో ఒక్కసారి అక్కడ ఒక ఈవెంట్ దగ్గర మా ఫ్రెండ్ కోన వెంకట్ గారు అట్లా వెళ్తే ఒక్కసారి చూశాను అంతే నేను. అది కూడా ఎక్కడో డిన్నర్ వెళ్ళినప్పుడు. నాకు ఆయన పరిచయం లేదు. అంతకుముందు వెంకటేష్ గారు వీళ్ళందరితో పనిచేశాను కానీ, బట్ తెలీదు. ఈయన కొంచెం వింటాం కొత్త కదా, ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఆయన ఇట్ మేక్స్ ఇట్ ఈజీ. అంతకుముందు నేరేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్కే ఆయన ఇట్స్ ఓపెన్ బుక్. ఎవరు అడిగేయచ్చు, ఆయన కూడా అడిగేస్తాడు, సింపుల్గా అయిపోతుంది. ఆయన మంచి లిజనరు, మంచి రీడర్ కూడా, సాహిత్యం బాగా చదువుకుంటారు. చదువుతారు, ఏం చదువుతారు అనేది కూడా తెలుసు. మ్యూజిక్ లవర్, ఆయన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. ఆయన బేసికల్లీ సినిమా 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 అండి, కంప్లీట్లీ సినిమా. అన్నీ చూసుకుంటారు ఆయన. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు అక్కడే వర్కౌట్లు అంతా. అది ఒకటి గ్రేట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో లేజింగ్ అరౌండ్ అట్ హోమ్ ఇవన్నీ కాకుండా ఇంటి టైం ఇంటికి ఇచ్చిన తర్వాత ఆఫీస్ రూమ్లో కూర్చుంటే ఇంట్లో అయినా యు గెట్ సమ్ మోటివేషన్ టు స్టార్ట్ వర్కింగ్ అని. సెట్స్ మీద అందరు కాదు, అసలు ఆయన సెట్లో ఒక బయట కూర్చో ఉంటారు కదా. ఆయన చిన్న టెంట్ వేస్తారు, హ్యాపీగా బయట కుర్చీలో కూర్చొని చూస్తామంటారు ఏం జరుగుతుంది ఏంటి హ్యాపీగా. కార్వాన్లోకి వెళ్ళరా? అసలు వెళ్ళలేదు. బేసికలీ మార్నింగ్ టచ్అప్, మార్నింగ్ మేకప్, డ్రెస్ చేంజ్లు తప్ప. ఒక్కోసారి డ్రెస్ క్విక్ చేంజ్ అయితే ఇక్కడే చేసేసుకుంటారు. అంతే, ఒకవేళ బాగా ఎక్కువ టైం ఉంటే తప్ప వెళ్ళరేమో. లంచ్ కా లోపల లంచ్ చేయటం, లంచ్ కూడా లేదు ఆయనకి. ఆయన చిన్న చిన్న బౌల్స్ లేదు తినేస్తారు ఇక్కడే. ఈజీ, ఇంటి దగ్గర నుంచి రాదా ఆయనకి? అదే, ఇంటి దగ్గర నుంచి అది ఈజీగా. అంతే, అందరితో కలిసే కూర్చుంటారా? ఆయన అక్కడ కూర్చొని ఆయన తినేస్తూ ఉంటారు. ఆయన టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఆ గ్యాప్లో అటు తినేస్తాను. వెరీ ఈజీ టు వర్క్ విత్, వెరీ వెరీ ఈజీ. మీరు KO2 తోటి డైరెక్టర్ అయ్యారు కదా, యాక్చువల్గా దానికి అది రీమేక్. అవును. ప్రతినిధి, ప్రతినిధి డైరెక్టర్ ప్రశాంత్ మండవ. మీకేమవుతారు ఆయన? తెలియదండి, అసలు ఆయన నాకు పరిచయమే లేదు. అవునా? తర్వాత ఎప్పుడో ఒకసారి కలిసామంతే. అంటే నేను చూస్తే ఇద్దరు మండవే ఇంటి పేరు. ఇట్ వాస్ షీర్ కోయిన్సిడెన్స్ అండి. అంతే, అసలు సంబంధం లేదు. అదే చూసేవాళ్ళకి ఎవరికైనా సరే ఏదో ఉండే. మండవ అనేది ఒక సర్నేమ్, ఆయన కూడా అదే సర్నేమ్. అంతే, రూట్స్ ఏంటో మనకు తెలియదు బేసికల్లీ. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్, ఐ డోంట్ నో వేర్ హీఈస్ ఫ్రమ్. మా ఫోర్ ఫాదర్ రూట్స్ అక్కడ ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు అది చిన్న మండవ, పెద్ద మండవ, అక్కడక్కడ నుంచో వెళ్ళిన వాళ్ళు మైగ్రేట్ అయ్యి అవన్నీ మనకు తెలియదు. ఆ సర్నేమ్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్స్ మినిస్టర్ కూడా ఎవరు ఉన్నారు ఒక ఆయన, మండవ వెంకటేశ్వరరావు గారు. నాకు ఎవరు పరిచయం లేదు, అసలు తెలియదు. మీరు మామూలుగా అంటే డైరెక్టర్ అవ్వాలనేది మీ అంబిషనా, లేకపోతే అంటే ఫస్ట్ వేరే వేరే చేశారు కదా, సినిమాటోగ్రాఫర్గా కూడా చేశారు కదా? సినిమా సార్, ఎనీథింగ్ ఫర్ సినిమా. నాకు ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఐ డోంట్ హ్యావ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీస్లో ముందు వెనక ఎక్కడ లేదు, అసలు ఎవ్వరు లేరు.
అసలు ఏ రకంగానూ రిలేటివ్స్ లేరు, ఎవ్వరు లేరు. మా ఫాదర్ యూస్ టు బి ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్, కమ్యూనిస్ట్ ఇంకేముంది. మీరు పైగా ఒంగోలు అన్నారు, ఒంగోలుకి కావాల్సింది ఏమో ఇక టీ కృష్ణ గారు, మాధవ బంగారు గారు అందరూ కలిసి వచ్చిన మా నాన్న సీనియర్స్. మా శర్మ కాలేజ్ అని ఉంటుంది, అవును. మన చిరంజీవి గారు కూడా చదివారు, నేను చదువుకుంది కూడా ఒంగోలే సార్. అవునా, ఓకే అండి. అప్పుడు ఆయన ఉండేవారు అంట. అప్పుడు కమ్యూనిస్ట్ నావెల్స్, కమ్యూనిస్ట్ డ్రామాలు ఏవో డైరెక్ట్ చేసేవాళ్ళని నిన్న నాకు తెలియదు. తర్వాత హీ వాజ్ బిజీ విత్ వర్క్, గ్రూమింగ్ కిడ్స్ ఆల్ దట్. తర్వాత నేను నాకు ఎక్కడో బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఈ ప్యాషన్ ఉండుండొచ్చు. మనం ఎప్పుడో కొంచెం సెటిల్ అయిన తర్వాత అవన్నీ బయటకు వస్తాయి. ఒక పర్టికులర్ ఇన్ పాయింట్ ఇన్ టైం నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలామంది ఈనాడులో పనిచేసేవాళ్ళు. సో అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత జర్నలిస్ట్ అవుదాం అంటే క్వశ్చన్ అడగటం బాగుంటుంది. ఐ అడ్మైర్ దోస్ పీపుల్, నాకు హీరోస్ అనమాట. కొంతమంది జర్నలిస్టులు హీరోస్ లాగా కొంతమంది వెళ్ళి వార్లు రిపోర్ట్ చేస్తుంటారు. అది ఓవర్ ద టైమ్ ఇట్ చేంజెస్. దెన్ సమ్వేర్ ఐ థాట్ యూనో కొంచెం ఆ రైటింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత నేను ఫిల్మ్ మేకర్ అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఐ రిజైన్ మై జాబ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండేవాడిని, బట్ ఐ వాజ్ హెడ్ ఆఫ్ వన్ ఆర్గనైజేషన్ అప్పటికే. ఓకే. దెన్ ఐ వెంట్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారా? చదవటం నేను బీటెక్ ఐటీ అండి. ఓకే ఓకే, ఐటీ చేశారు. తర్వాత ఐ వెంట్ నేను ఎంబీఏ చేశాను తర్వాత. ఓకే. ఇవంటే ఏంటంటే పర్సనల్, ఏది సినిమా చేసేటప్పుడు 2015 టైంలో చేశాను నేను. నేను సినిమాలోకి వచ్చిన తర్వాత చేశాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ప్యాషను కొన్ని లెఫ్ట్ ఓవర్ ఉండిపోతాయి. దట్ ఈస్ పార్ట్ వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ ఎంబీఏ. దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఉందా లేదంటే ఐ డోంట్ నో, బట్ చదువుకుంటే తప్పే ఉంది. సో అట్లా తర్వాత లండన్ వెళ్ళాను, అక్కడ నేర్చుకున్న తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్, ఐ స్టార్టెడ్ వర్కింగ్. లండన్లో ఏం నేర్చుకున్నారు? నేను స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు చేశాను. అక్కడ యూనివర్సిటీలో చేశారా? అక్కడ చాలా మన దగ్గర కూడా ఇప్పుడు ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. దే గివ్ యూ యూనో స్పెషలైజేషన్ కోర్సెస్, స్ట్రైట్ కర్వ్ అని కానీ, రెయిన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కానీ, వీటిల్లో ఆ రెండింటిలో చేసిన తర్వాత వచ్చి దెన్ ఐ చిన్న చిన్న కోర్సులు అమెరికా వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. అట్లనే ఆర్పీది బ్రోకర్ జరిగింది. బ్రోకర్ చేశారు. బ్రోకర్ కంటే ముందు ఇంకోటి చేశారు కదా? ఏం చేయలేదు. యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్ ఒకటే. అంతకుముందు ఏం చేయలేదు. అంతకుముందు ఐ వర్క్ ఫర్ ఉన్నైపోలు వర్మన్ ఈనాడు యాజ్ ఏ కో డైరెక్టర్ కదా.